TV27 న్యూస్ జనహితమే మా అభిమతం. నమస్తే, నా పేరు రాజేశ్వరి, TV27 న్యూస్. కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గం కృత్తివెన్ను మండలం గరిసపూడి గ్రామానికి చెందిన తిరుమల శెట్టి చంద్రమౌళి జనసేన పార్టీ జిల్లా కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా ఆయనకు, అలాగే జిల్లా సంయుక్త కార్యదర్శిగా నియమితులైన కోనసాని నాగబాబు, మరో సంయుక్త కార్యదర్శి ఓడిపి ఆశీర్వాదంకు మండల జనసేన నాయకులు అభినందనలు తెలిపి కేక్ కట్ చేసి పూలమాలతో ఘనంగా సన్మానం చేసి తమ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నీలిపూడి ఉప సర్పంచ్ పుప్పాల రంగారావు, వాసుదేవ కృష్ణ, పాసం నాగమల్లేశ్వరరావు, కొప్పినీటి నరేష్, కుందేటి మహేష్, కాజా మణికంఠ, బాడిత నాగబాబు, పితాని సూర్య, కె నాగేశ్వరరావు, ఆలపాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అన్ని వర్గాలను కలుపుకుంటూ పార్టీని మరి బలంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మరి అన్ని వర్గాలకి సముచితంగా పదవులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా కృష్ణా జిల్లా అధ్యక్షులైనటువంటి బండేటి రామకృష్ణ గారు అందరినీ కలుపుకుని వెళ్లే విధంగా మరి మన పెడ నియోజకవర్గం తరపు నుండి సామాజిక వర్గాలకు ఎక్కువ మరి పదవులు ఇవ్వడం జరిగింది. అది ఒక జనసేన పార్టీలో మాత్రమే సాధ్యమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే రకంగా కుర్తివేని మండలం మరి గరిసపూడి గ్రామం నుండి తిరుమల చెట్టి చంద్రమౌళి గారిని మరి మత్స్యకారి కుటుంబం నుండి బీసీ మరి కార్యదర్శి జిల్లా కార్యదర్శిగా ఎన్నుకోవడం మా అందరికీ చాలా ఘనతగా ఉంది. అయితే ఈ యొక్క జనసేన పార్టీ ఎప్పుడు కూడా ముందు బలుగు బలగిన వర్గాలకే అవకాశం కల్పిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి మంచి అవకాశాన్ని కుర్తివేని మండలం నుండి మరి కార్యదర్శిగా మరి చంద్రమౌళి గారికి, అలాగే మరి సంయుక్త కార్యదర్శిగా నాకు మరి ఒడిమి జయరాజ్. మన జనసేన పార్టీ నుంచి తరఫున జిల్లా కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నందుకు బండ్రెడ్డి జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ గారికి, రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, మన నాదెండ్ల మనోహర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన మండల కార్యదర్శి నాగబాబు గారికి నా ఇద్దరం కలిసి పనిచేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను.